మన సంపాదనకి ఖర్చుకి ఎక్కడ పొంతన ఉండట్లేదు. అందుకే మనం చాలా ఖర్చులు తగ్గించుకోవచ్చు, పైగా ఆదా కూడా చేసుకోవచ్చు. అప్పుడే తెలివైన వాళ్ళం అనిపించుకుంటాం. ఫ్రేయర్ ఎనర్జీ కస్టమర్స్ అంతా కూడా చాలా తెలివైన వాళ్ళు అనిపించుకుంటున్నారు. ఎలా, ఎందుకు, ఎప్పుడు అనుకుంటున్నారా? అసలు ఫ్రేయర్ ఎనర్జీ అంటే ఏంటంటే, చాలా మందికి ఇప్పుడు పవర్ బిల్స్ చూస్తే గుండె ఆగిపోతుంది. 500 వచ్చే కరెంటు బిల్లు 3000 దాకా పెరిగిపోతుంది. ఇదంతా కూడా అనవసరమైన ఖర్చు అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు బిల్ కట్టినప్పుడు. అందుకే చాలా మంది సోలార్ ఎనర్జీ వైపు చాలా చాలా అవగాహన పెంచుకుంటున్నారు, ఇష్టపడుతున్నారు కూడా. సో ఫ్రేయర్ ఎనర్జీ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 5000కు పైగా ఇటు ఇల్లులు కావచ్చు, వాణిజ్య సముదాయాలకి వాళ్ళు సోలార్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తూ రూఫ్ టాప్ సోలార్లోనే ది నెంబర్ 1 అనిపించుకుంటుంది ఫ్రేయర్ ఎనర్జీ. సో వీళ్ళని ఎందుకు చూస్ చేసుకోవాలి, ఎందుకు ఫ్రేయర్ ఎనర్జీ వాళ్ళనే కాంటాక్ట్ అవ్వాలి అంటే, వాళ్ళు ఇస్తున్నటువంటి కస్టమర్ సర్వీస్ చాలా కమిట్మెంట్గా ఉంటుంది, వాళ్ళ సర్వీస్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈవెన్ మనకి నాలెడ్జ్ లేదు కానీ పవర్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది, మేము సోలార్ ఎనర్జీ వైపు ఇంట్రెస్ట్గా ఉన్నామని జస్ట్ ఒక్క కాల్ చేస్తే చాలు, మిగతాదంతా కూడా మనకి మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే కాదు, మోర్ నాలెడ్జ్ కూడా పెంచుతారు. పూర్తి స్థాయిలో ప్లానింగ్ కావచ్చు, డిజైన్ కావచ్చు, ఇన్స్టలేషన్ కావచ్చు, కస్టమర్ కేర్ విషయంలో మనకి ఏదైనా సర్వీస్ ఇష్యూ వస్తే కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. కాబట్టి ఫ్రేయర్ ఎనర్జీ అనేది ఒక మార్క్తో తన సర్వీస్ని తీసుకుంటుంది. ప్రస్తుతం నేనైతే మురళీనగర్లో ఉన్నాను, వైజాగ్లో. ఇక్కడ ఒక కస్టమర్ని కాంటాక్ట్ అయ్యాం మనం. కస్టమర్ బాబురావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు ఇంత తెలివిగా ఆలోచన చేసి సోలార్ ఎనర్జీ వైపు వెళ్ళటం. ఫస్ట్ చెప్పండి, మీరు తెలివైన కస్టమర్ అనుకుంటా నాకు తెలిసి ఫ్రేయర్ ఎనర్జీకి, ఎలా వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు, ఎలా అప్రోచ్ అయ్యారు? డైరెక్ట్లీ కాంటాక్ట్, ఆన్లైన్ సీదా ప్రొఫైల్ ఫ్రేయర్ ఎనర్జీ, దట్స్ వై సెలెక్టెడ్ విల్ ఇంట్రెస్టెడ్ సెలెక్టెడ్ ద ఫ్రేయర్ ఎనర్జీ. మనం ఏదైనా ఒక ఆలోచన చేసేటప్పుడు దాంట్లో ఒక రూపాయి లాభపడాలని ఆలోచన చేస్తాం ఖచ్చితంగా, ఎందుకంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి. సో ఇది మీరు ఫ్రేయర్ ఎనర్జీకి కస్టమర్ గా మారిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ మీరు తీసుకోలేరు? తప్పకుండా సోలార్ ఎనర్జీలో ఉండే బెనిఫిట్స్ అన్ని వాళ్ళ ద్వారా మేము తీసుకుంటాం. ఎందుకంటే కన్జ్యూమ్ పెరుగుతుంది, మనకి కన్జ్యూమ్ పెరుగుతున్న కొద్ది ఈ గవర్నమెంట్ యూనిట్ రేట్ కూడా పెంచుతుంది, అది మన బర్డెన్సమ్ అవుతుంది. బర్డెన్సమ్ అవుతుంది కాబట్టి మనం ఇది తీసుకుంటే లాభం పొందొచ్చు అనే ఉద్దేశంతో మేము సోలార్ ప్రిఫర్ చేసాము. వీళ్ళ ఫీడ్బ్యాక్ కూడా అంటే ఆన్లైన్లో తీసుకున్నాం, నాట్ డైరెక్ట్లీ కాంటాక్ట్. ఆన్లైన్లో వీళ్ళ రేటింగ్ అది బాగుంది, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు హైదరాబాద్లోని, అందు గురించి మేము దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎక్స్పెన్స్ చాలా పెరిగిపోయింది గతంలో చూస్తే. సో ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన పెరుగుతోంది, ఎందుకు ఊరికే వస్తున్న ఈ సోలార్ని మనం ఎందుకు క్యాచ్ చేయకూడదు, ఎందుకు దీన్ని మనం ఉపయోగించుకోకూడదు అని. ఇలాంటి ఆలోచన మీకు ఎవరైనా రిఫర్ చేశారా ఈ కంపెనీని, లేకపోతే మీకు మీరుగా ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు? మేము మాకు మేముగానే డెసిషన్ తీసుకున్నాం. ఎందుకంటే ఎవరి ఇయర్ పెరిగిపోతుంది కదా ఎలక్ట్రిసిటీ బిల్లు, దీనికి ఏంటి సొల్యూషన్? సోలార్ ఎనర్జీ కనిపించింది, అవేర్నెస్ కూడా పెరిగింది కదా, అందు గురించి సోలార్ ప్రిఫర్. ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఒక బర్డెన్ గా ఎప్పుడు అనిపించింది, ఎంత బిల్ కట్టినప్పుడు అనిపించింది? ఎంత బిల్ అని కాదు, ఫ్యూచర్ కూడా ఆలోచించి. ట్రూ, మేము ఫ్యూచర్ కూడా ఆలోచించి ఇది తీసుకుంటే మనకు బెనిఫిట్, అందు గురించి మనము ఇప్పుడైనా కాకుండా మనకు లాంగ్ టర్మ్ ఉంది. లాంగ్ టర్మ్ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే మన లాంగ్ టర్మ్ మనం ప్రాఫిట్ పొందొచ్చు, దానివల్ల బాగుంటుంది. అండ్ అవేర్నెస్ ఆఫ్ ది పొల్యూషన్ ఆల్సో. ఇప్పుడు మనం ఏంటంటే ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడ పొల్యూషన్ లేదు, మనం డైరెక్ట్ నేచర్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఇది మంచిది, తీసుకుంటే బాగుంటుంది, మనకి బాగుంటుంది, నేచర్ కి బాగుంటుంది. సింగిల్ ఇన్వెస్ట్మెంట్ తో మనం మోర్ బెనిఫిట్ తీసుకోవడం అంటే గనక ఖచ్చితంగా అందరూ దీనికి ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ రకంగా చెప్తే మీరు ఎంతవరకు సేవ్ అయ్యారు, ఎంతవరకు అంటే ఆదాయం చెప్పొచ్చు? ప్రాక్టికల్ గా ఇంకా 2 మంత్స్ అయింది మాకు. 2 మంత్స్ కి మేము ఇంకా బిల్ అది కరెక్ట్ గా ఇది అవ్వలేదు, కానీ మాకు తెలుసు డెఫినెట్ గా బాగుంటుంది, ప్రాఫిట్ అవుతా ఉంటుంది. ప్రాఫిట్ అని కాదు, బాగుంటుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అందు గురించి దీని ప్రిఫర్ చేసాం. 2 మంత్స్ అయింది కాబట్టి మీరు యాజ్ అ కస్టమర్ గా ఎంత కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారు ఈ ఫ్రేయర్ ఎనర్జీ వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత? వాళ్ళు కస్టమర్ ట్రీట్ చేసే విధానం కానీ రెస్పాన్స్ కానీ ఎట్లా ఉంది? నైస్, నో ప్రాబ్లం అబౌట్ దట్. మాకేం ప్రాబ్లం అనిపించలేదు. మేము వాళ్ళతో కాంటాక్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఎలా చెప్పారో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఏ ప్రాబ్లం వద్దు.
అవుతుంది అరేంజ్ అవ్వలేదు. ఎన్ని ప్యానెల్స్ పెట్టారు సార్? అంటే మెయింటెనెన్స్ ఏమైనా ఇబ్బంది అవుతుందా మీకు? మెయింటెనెన్స్ ఏమి ఇబ్బంది లేదు, ఇప్పటి వరకు అంటే 2 మంత్స్ చూసాం, ఏం ఇబ్బంది అవ్వలేదు. మనం ఏంటంటే ఆన్లైన్ లో కూడా ఎవ్రీడే ఎంత ప్రొడక్షన్ వస్తుంది అనేది మనం చూసుకోవచ్చు. ఆ గ్రాఫ్ అనేది వాళ్ళు చెప్పారు, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం ఏ రోజుకి ఎంత కన్జ్యూమ్ అవుతుంది, ఎంత మనం ప్రొడక్షన్ తీసుకుంటున్నాము, అవన్నీ మనకి డీటెయిల్ గా వాళ్ళు యాప్ ఏర్పాటు చేశారు, దాని నుంచి మనం అన్ని చూసుకోగలం. అదర్వైజ్ మీరు చెప్పారు కదా సార్ 450 యూనిట్స్ కన్స్యూమ్ అవుతుంది కాబట్టి 5000 వరకు నేను పవర్ బిల్ పే చేస్తాను. ఇప్పుడు మీరు ఈ ప్యానెల్ ఫిక్సింగ్ తర్వాత మీరు ఎంతవరకు ప్రొడక్ట్ వస్తుంది, అదర్ యాక్సెస్ ని దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనే నాలెడ్జ్ కూడా మీకు ఉందా? ఉంది. ఇప్పుడు మనకి వచ్చే ప్రొడక్షన్ అంతా ఆన్ గ్రిడ్ వెళ్ళిపోతుంది, మనం కన్స్యూమ్ చేసింది మనకి బిల్ వస్తుంది, ఆ డిఫరెన్స్ చూసుకుంటాము. ఒకవేళ మనం కట్టవలసి వస్తే కడతాము, ఒకవేళ మనకి ప్లస్ ఉంది అనుకోండి ఆన్ గ్రిడ్ ద్వారా మనకి బిల్లు రీపే అవుతుంది అన్నమాట. అది ఎవరి 3 మంత్స్ కి వాళ్ళు యావరేజ్ చేసి మన బిల్లులో అడ్జస్ట్మెంట్ చేస్తారు. బట్ ఏంటంటే ఇంకా ప్రాక్టికల్ అంటే ఇది రాలేదు మాకు, ఎందుకంటే 2 మంత్స్ కదా అయింది మాకు అది అన్నమాట. సూపర్. సో ప్రేయర్ ఎనర్జీని చూస్ చేసుకోవడంలో కస్టమర్స్ అయితే చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారని చెప్పొచ్చు. సో ఈవెన్ బాబురావు గారు చెప్పినట్టుగానే ఫ్యూచర్ అవసరాల దృష్ట్యా మనం సోలార్ ఎనర్జీని కంపల్సరీగా అదొక ఆవశ్యకతగా మారిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఒక్కొక్క వస్తువు రేట్ ఎలా పెరిగిపోతుందో యూనిట్ రేట్స్ కూడా అలా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఒక ఫ్యామిలీ నెలకు కరెంట్ బిల్లుకి 5000 పెట్టాలి అంటే అది ఎంత కష్టంగా అనిపిస్తుంది కదా. బట్ ఇది ఒక సింగిల్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు, వన్ స్టాప్ ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి పెట్టుబడి పెడితే లైఫ్ లాంగ్ దీన్ని మీకు వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఎప్పటికి ఇది సర్వీస్ చేయాలి, ఎన్ని ఇయర్స్ గానీ మంత్స్ గానీ ఏమైనా చెప్పారా? సర్వీస్ ఏమి ఉండదు, ఓన్లీ క్లీనింగ్ అంతే. ఎలా చేస్తారు? క్లీనింగ్ డైరెక్ట్ ప్రొవైడ్ ఆన్ ట్యాప్, వాటర్ వాష్. ఓకే, దట్స్ వెరీ ఈజీ. ఓన్లీ ద మెయింటెనెన్స్, ఇంకా వేరే మెయింటెనెన్స్ ఏమి ఉండదని చెప్పారు, చూద్దాం. Yes. ఫ్రేయర్ ఎనర్జీ వైజాగ్ సేల్స్ మేనేజర్ దామోదర్ గారు ఉన్నారు. కస్టమర్స్ కి చాలా చాలా డౌట్స్ ఉంటాయి ఏదైనా ఒక అచీవ్మెంట్ కి వెళ్లే ముందు. సో సోలార్ ఎనర్జీకి సంబంధించి అసలు ఈ కంపెనీని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి, వీళ్ళు కస్టమర్ కి ఇస్తున్నటువంటి సర్వీస్ ఏంటి, దీనిపైన ఏమైనా ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి ఒకేసారి మన దగ్గర అమౌంట్ లేకపోతే ఈఎంఐ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, దానికి వీళ్ళు ఏ విధంగా కన్సర్న్ చేస్తారు, ఈ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఫ్రేయర్ ఎనర్జీ అనేటప్పటికి కస్టమర్స్ రివ్యూ చూసుకొని ఇమీడియట్ గా మిమ్మల్ని ఆన్లైన్ లో కాంటాక్ట్ అవుతున్నా కూడా మీరు వచ్చి నేరుగా ఇంటికి వచ్చి డిజైన్ కూడా చేస్తారు, ఫిక్స్ కూడా చేస్తారు, ఇన్స్టాలేషన్ ఇవన్నీ కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. బట్ సోలార్ ఎనర్జీకి సంబంధించి అసలు ఎందుకు ఫ్రేయర్ ఎనర్జీనే చూస్ చేసుకోవాలి? నేను బేసిక్ ఇక్కడ వైజాగ్ లో సేల్స్ మేనేజర్ మేడం, అక్కడ దామోదర్. ఇక్కడ మన వైజాగ్ లో నౌడేస్ సోలార్ చాలా ఇంటర్షిప్ ఇస్తున్నారు కస్టమర్స్ కూడా, అండ్ మన కంపెనీ కూడా లోన్స్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తారు. పాన్ ఇండియాలో మన కంపెనీ ప్రెసెన్స్ ఆఫ్ ఉంది, ఈవెన్ దో 27 అక్రాస్ 27 సిటీస్. అండ్ ఆల్సో వీఆర్ మెయింటైనింగ్ గుడ్ ఎంప్లాయీస్, సర్టిఫైడ్ ఇంజనీర్స్ ఆల్సో, అండ్ ఆల్సో మెయింటైనింగ్ డిజైన్ కూడా మనం పంపిస్తాం కస్టమర్ కి ముందుకుండా. అండ్ ఆల్సో ప్యానల్స్ వాడే ప్యానల్స్ కూడా మంచి కంపెనీ యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో కంప్లీట్ గా ఫ్యూజిబిలిటీ చూస్తాం సైట్ ది ముందు. జస్ట్ ఇప్పుడు నేనే అనుకోండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకున్నాను, సో మా డాబా పైన టెర్రస్ పైన ఇంత స్పేస్ ఉంది కానీ మేము సోలార్ ఎనర్జీకి వెళ్ళాలనుకుంటున్నాం, రెగ్యులర్ గా మేము కన్స్యూమ్ చేసేది ఇన్ని యూనిట్స్ అని మీకు నేను ఫస్ట్ చెప్పాల్సిందే కదా. సో అప్పుడు మీరు ఇమీడియట్ గా ఎట్లా దాన్ని ప్రాసెస్ చేస్తారు? బేసిక్ గా మీరు చెప్పారు కదా యూనిట్స్ వెళ్ళవారు, మనకి యూనిట్స్ బట్టి సోలార్ అనేది డిజైన్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ 3 కిలోవాట్ సిస్టమ్ అనుకోండి, 360 యూనిట్స్ వస్తాయి కెపాసిటీ. ఎగ్జాంపుల్ వాళ్ళకి 4000 బిల్ వరకు సేవ్ అవుతుంది మేడం మంత్లీ, 25 ఇయర్స్ వరకు వాళ్ళకి ఎనర్జీ ఉండదు వస్తుంది అన్నమాట. 25 ఇయర్స్ వరకు, 3-4 ఇయర్స్ లో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా బ్యాక్ వచ్చేస్తుంది యాజ్ యూజువల్. అండ్ ఆల్సో మన కంపెనీ ఫైనాన్స్ కూడా ఇస్తున్నారు, అంటే 100% ఫైనాన్స్ ఇస్తారు, అండ్ 0% వడ్డీ రేట్ కూడా ఉంది. 0% వడ్డీ రేట్ అంటే చాలా ఫ్యూ కంపెనీస్ ఇస్తున్నాయి కాబట్టి ఫైర్ నుంచి దాంట్లో ముందుగా కస్టమర్స్ అందరికి హెల్ప్ చేస్తారు కాబట్టి. అండ్ మన దగ్గర లెండర్స్ కూడా మంచిగా ఉన్నారు, బాగా వడ్డీ తక్కువ ఇచ్చే లెండర్స్ కూడా. 48 అవర్స్ లో వాళ్ళకి అప్రూవల్ వచ్చేస్తుంది, లోన్ అప్రూవల్ కూడా వితిన్ తక్కువ టైం లో సోలార్ కూడా ప్లేస్ అయిపోద్ది. అంటే వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోయినా సరే ఈఎంఐలో వాళ్ళు ఈజీగా పే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ప్రజెంట్ మేము ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ప్లేస్ చేస్తాం వైజాగ్ లో. అదేంటంటే మన ప్యానల్స్ ఏం వాడతాం, అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మొత్తం కూడా వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు అనమాట విజిట్ చేసి. అది 3-4 మంత్స్ లో మేము ప్లాన్ చేస్తాం వైజాగ్ లో. సో ప్యానెల్ లో క్వాలిటీ మెయింటైన్ ఉంటుంది, సర్వీస్ లో కూడా కమిట్మెంట్ ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి మీరు ఫ్రేయర్ ఎనర్జీని కాంటాక్ట్ అవ్వండి అంటున్నారు. సో ఇంత కాన్ఫిడెన్స్ మీరు చెప్తున్నట్టు ఇక్కడ మనం ప్యానెల్స్ లో ఇందులో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయండి?
బేసిక్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు లోకల్ కంపెనీస్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ క్వాలిటీ వాడే అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే బ్రాండెడ్ అనమాట, మన కంపెనీ 10 ఇయర్స్ నుంచి ఉంది. 10 ఇయర్స్ లో కూడా మనం వాడే 5000 లీటర్స్ కంప్లీట్ అయ్యంటే మీరే అర్థం చేసుకోవచ్చు మన కంపెనీ ఎలాగా ఇస్తున్నారు అన్నది. దాన్ని బట్టి వాళ్ళ జనరేషన్ కూడా ఇప్పుడు ప్రామిస్ చేస్తాం 90-95% ఈజీగా జనరేషన్ వస్తుంది ప్రతిదీ కూడా. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నౌడేస్ ప్యానల్స్ కూడా ఇప్పుడు వెళ్తురు లైటింగ్ తక్కువ వస్తూ ఉంటుంది వర్షాకాలంలో చలికాలంలో కూడా. అలాంటప్పుడు కూడా ఎనర్జీ జనరేట్ అవుతుంది. చాలా కస్టమర్స్ మనకి ఇచ్చారు ఫీడ్బ్యాక్, అండ్ మంచి ఫీడ్బ్యాక్ వల్ల రిఫరెన్స్ వల్ల కూడా మనకి కస్టమర్స్ కూడా గ్రో అవుతుంది మ్యామ్, కంపెనీ కూడా వెల్ గ్రో అవుతుంది. అండ్ మన కంపెనీ ఎంప్లాయీస్ కూడా అన్ని సిటీస్ లో ఉన్నారు. అంటే మోర్ దెన్ 5000 కస్టమర్స్ లో మీకు డొమెస్టిక్ పర్పస్ వాళ్ళు ఉన్నారు, అలానే బిజినెస్ ఆస్పెక్ట్ వాళ్ళు ఉన్నారు. అంటే గృహాల వరకు వస్తే గనక ఇండివిడ్యువల్ కస్టమర్స్ వీళ్ళకి సంబంధించి నాలెడ్జ్ బాగా పెరిగిందంటారా సోలార్ ఎనర్జీ పైన? ప్రెజెంట్ ఏంటంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, మోడీ గారు కూడా సబ్సిడీ అది కూడా బాగా పెంచారు. ఇప్పుడు 3 కిలోమీటర్ తీసుకుంటే 78,000 సబ్సిడీ వస్తుంది, అంటే 40% వస్తుంది వాళ్ళకి. 60% వేజెస్ చాలు, అందువల్ల వాళ్ళు 60% ఇన్కమ్ పెట్టడం వల్ల వాళ్ళు సోలార్ వచ్చేస్తుంది ఈజీగా అనమాట. లైక్ ఇంకా దాంతో పోలిస్తే ఇంకా వాళ్ళు ఎఫోర్డ్ చేయాల్సింది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఇప్పుడు సపోజ్ 5000 అరౌండ్ వచ్చింది అనుకోండి, ఈ సిస్టమ్ 5 కిలో సిస్టమ్ అనమాట, 5 కిలో సిస్టమ్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఏరియా మనకి ఒక 4.5 SFT తీసుకుంటుంది. మనకి హైట్ అది కూడా మన కస్టమర్ అయింది అనమాట డిజైన్ చేస్తాం మేడం. ఇప్పుడు హైట్ చూసారంటే కొంచెం ఎలివేటెడ్ స్ట్రక్చర్ టైప్, నార్మల్ హైట్ కూడా ఉంటుంది. అండ్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ కూడా ఇస్తాం మేము, అంటే కస్టమర్ నీడ్ బట్టి. నెక్స్ట్ బిల్డింగ్ కూడా ఇప్పుడు టాప్ ఆఫ్ ది రూఫ్ టాప్ వేస్తాం కదా, డిజైన్ కూడా చాలా నీట్ గా వస్తుంది అనమాట వాళ్ళకి, అంటే లుకింగ్ ఏమి బ్యాడ్ అవ్వదు. అండ్ దాంతోపాటు జనరేషన్ కూడా వస్తుంది కాబట్టి కస్టమర్ ఈజీగా సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు బిజినెస్ ఆస్పెక్ట్ లో కాకుండా లైక్ గృహ అవసరాల కోసం ప్యానెల్స్ ఫిక్స్ చేసుకొని దీని నుంచి మేము కొంత అమౌంట్ కూడా గెట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అలాంటి తెలివైన కస్టమర్స్ కి కూడా మీరు ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు? ఇప్పుడు లైక్ మనకి పెద్ద రూఫ్ టాప్ ఉంది, పెద్ద టెర్రస్ ఉంది, కానీ మనకి యూనిట్స్ వచ్చేది చాలా తక్కువే, నాకు కొంతవరకు సరిపోతుంది, అదర్వైజ్ నేను దీన్ని బిజినెస్ కూడా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే ఎలాంటి సజెస్ట్ చేస్తారు? ఈజీలీ ప్రెజెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అందరినీ సోలార్ తీసుకోమంటున్నారు, అంటే గవర్నమెంట్ కూడా బర్డెన్ అవుతుంది అందరూ కరెంట్ ఇవ్వాలంటే. వాళ్ళు కరెంట్ కొనుక్కుంటారు, మిగిలినంతా గ్రిడ్కి వెళ్ళిపోతాయి. యాక్చువల్లీ మనం వాడిందంతా వాళ్ళే కూడా ఆ గ్రిడ్కి వెళ్ళిపోయిన కరెంట్, కామన్ గ్రిడ్కి వెళ్ళిపోతాయి మొత్తం యూనిట్స్ అన్ని కూడా. సపోజ్ ఇప్పుడు 200 యూనిట్స్ కన్సమ్ చేస్తాం ఈ మంత్ లో, 360 లో 200 ఇస్తే 160 యూనిట్స్ గ్రిడ్కి వెళ్ళిపోయి అనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఒక 3.86 రూపీస్ ప్రజెంట్ ఇస్తున్నారు యూనిట్ కి. ఆ మనీ వాళ్ళకి కస్టమర్ కి వేసేస్తారు వాళ్ళ అకౌంట్ లోనే, అవి 3 మంత్స్ లో కానీ 6 మంత్స్ లో కానీ క్రియేట్ అవ్వచ్చు. ఇలా వాళ్ళకి కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తొందరగానే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది మేడం. ఇది ఇలా కూడా వాళ్ళు మైండ్ లో పెట్టుకుని తీసుకోవచ్చు, ఇది ఒక ఆప్షన్ కూడా. అండ్ ఇంకో ఆప్షన్ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంటుంది సోలార్ వల్ల. మనకి ఇప్పుడు వర్షాకాలం ప్రజెంట్ రన్ అవుతుంది, లో వోల్టేజ్ వస్తూ ఉంటది. మేము ఇన్వర్టర్ అది కూడా మంచిగా వేస్తుంటాం వాళ్ళకి, దీంతో పాటు సోలార్ ఇన్వర్టర్ అంటారు. నెక్స్ట్ లైటింగ్ అరెస్టర్ కూడా వస్తుంది దీంతో పాటు. ఆ రెండు ఏంటంటే మనకి టండర్స్ నుంచి నెక్స్ట్ లో వోల్టేజ్ నుంచి కూడా రిక్రూట్ చేస్తారు సిస్టమ్. ఎంత పవర్ యూసెస్ ఉన్నా కూడా ఇది కెపాసిటీ అనేది ఇంటికి సరిపడా వోల్టేజ్ ని పంపిస్తారు, 240 వోల్ట్స్ ని. నెక్స్ట్ ఎర్థింగ్స్ కూడా మనం సరెంట్ పాయింట్స్ యూస్ చేసి వేస్తాం అన్నమాట. ప్రతిది 3 ఎర్థింగ్స్ తీసుకుంటాం ప్రతి ఏరియాలో కూడా, అది కూడా యూజ్ అవుతుంది క్లయింట్ కి. అంటే దాని వల్ల ఏంటంటే రివర్స్ అవుతుంది కరెక్ట్ కూడా. అండ్ ప్రతిదీ కూడా మేము కంపెనీ మన ఎంఆర్ఐ గుర్తింపు పొందిన సంస్థ మా ఫైర్ ఎనర్జీ, అండ్ అన్ని గైడ్లైన్స్ ఫాలో వెళ్తాం మాట. ప్రతిదీ కూడా ఏది కస్టమర్ కి సాటిస్ఫై అవ్వకుండా ఏం చెయ్యము. అండ్ అనర్థే మన ఏం ఏంటంటే జనరేషన్ రావాలి క్లయింట్ కి, అంతే మేడం. బిల్డింగ్ కండిషన్ కూడా అసెస్ చేస్తారా ఫస్ట్? డెఫినెట్లీ మేడం, ఫీజిబిలిటీ. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వెళ్తురు రాలేదు అనుకోండి, సిస్టమ్ చూసారంటే అక్కడ వెళ్తురు పడుతుంది లైటింగ్, లైటింగ్ రాకపోతే జనరేషన్ రాదు, అంటే నీడ సంథింగ్ ఉంటుంది. ఇప్పుడు బిల్డింగ్ షాడో ఏమైనా పడింది అనుకోండి, మేము షాడో ఫియర్ డిటెక్ట్ చేసి వేస్తాం. అక్కడ ఏరియా సపోజ్ కస్టమర్ 5 కిలోట్ నీడ్ ఉంది కానీ 3 కిలోట్ సిస్టమే సరిపోతుందని మేము 3 కిలోట్ వేస్తాం, 5 కిలోట్ ఏం ఆ కంపెనీ అది జెన్యూన్ చేస్తుంది అనమాట. అది ఆ ఎర్థింగ్స్ మాకు ఉన్నాయి కంపెనీకి, దాని వల్ల మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. సో సోలార్ ఎనర్జీ లో ఇంకా న్యూ ప్లానింగ్స్ ఎట్లా ఉంది ఫ్రేయర్ ఎనర్జీ నుంచి కస్టమర్స్ కి వెరీ కంఫర్ట్ ఎట్లా ఇవ్వగలుగుతున్నారు? ప్రజెంట్ ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ సెంటర్ మీకు ముందే చెప్పాను, దాని ద్వారా ఏంటంటే వాళ్ళు నేరుగా ఆఫీస్ కి వచ్చి ఎక్స్పీరియన్స్ సెంటర్ కి వచ్చి వాళ్ళు అన్ని చూసి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇంటి వద్దకే సర్వీస్ ఇస్తాం, ఎందుకంటే డైరెక్ట్లీ మనం డోర్ డెలివరీ అనమాట. మన క్యాప్షన్ కూడా మేక్స్ వల్ల సింపుల్. అండ్ నౌడేస్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ బాగా ఇస్తుంది కాబట్టి అందరూ ఈజీగా ఫైనాన్స్ కూడా మన కంపెనీ ఇస్తుంది కాబట్టి ఎవరైనా అఫోర్డ్ చేయొచ్చు. సాలరీ పీపుల్, సెల్ఫ్ ఎంప్లాయ్డ్, ఎనీథింగ్ కూడా వాళ్ళు నెలలకు బిల్ కట్టే అమౌంట్ ఈఎంఐ కట్టుకోవచ్చు. 3-4 ఇయర్స్, 10-5 ఇయర్స్ వరకు ఇస్తాం మేము 3 మంత్స్ నుంచి. తక్కువ వడ్డీతో వాళ్ళకి వస్తుంది కాబట్టి మిగతా 20 ఇయర్స్ కూడా ఫ్రీ కరెంట్ వచ్చినట్టే కాబట్టి ఆ ఫ్రీ కరెంట్ ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు వాళ్ళ పిల్లల చదువులు కానీ ఏదైనా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది ఈజీ. దాని వల్ల నేను సజెషన్ అంటే ఎవరైనా సరే సోలార్ కొనొచ్చు, మన కంపెనీ తీసుకోవాలి, ఇన్ని బెనిఫిట్స్ మీకు వస్తాయి. సో అంటే మెయింటెనెన్స్ కష్టమేమో ఎందుకులే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాట్ అబౌట్ మెయింటెనెన్స్? ప్రజెంట్ మైండ్ లో అనేది కస్టమర్ కి ఇదే పాయింట్ నేను వెళ్తుంటాను కదా,
మెయింటెనెన్స్ అంటే ఏమి ఉండదు బ్రీడ్ సిస్టమ్ లో. ఇప్పుడు ఇక్కడ ఒక కస్టమర్ ఇంటి దగ్గర ఉన్నాం మనం, రూఫ్ టాప్ మనం అయితే చూస్తున్నాం, సో అలా చాలా ఈజీగా అనిపిస్తోంది. ఇంకా ఇక్కడ నీడగా ఉంది, పైన లైటింగ్ ఫుల్ ఉంది, సో బాగా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది అనిపించింది. బట్ మీరైతే ఏం చెప్తారు? మెయింటెనెన్స్ అంటే వాళ్ళు ఒక 20 డేస్ 25 డేస్ కోసం డస్ట్ గా అనిపించినప్పుడు వాళ్ళు ట్రాక్ చేసుకుంటారు. ఇవి కూడా మనకు ఒక ఫ్రైడే నుంచి యాప్ కూడా ఇస్తాం కస్టమర్ కి, యాప్ త్రూగా మనకి ఈవినింగ్ సన్సెట్ నుంచి సన్ రైజ్ సన్సెట్ వరకు ఎన్ని యూనిట్స్ జనరేట్ అయ్యి కూడా వచ్చేస్తాయి యాప్ లో. అప్పుడు వాళ్ళకి సపోజ్ ఇప్పుడు ఈ సిస్టమ్ 20 యూనిట్స్ రావాలి పర్ డే కి, ఇది 5 కిలో సిస్టమ్, 20 యూనిట్స్ 15 యూనిట్స్ వచ్చాయి అనుకోండి, వాళ్ళు క్లీన్ చేసుకోవచ్చు వస్తారు ప్యానల్స్, డస్ట్ ఉంటే రాదు అంతే మేడం. లేదు మన కంపెనీకి ఏమైనా రిక్వెస్ట్ రైజ్ చేస్తే మన ఎంప్లాయీస్ వచ్చి దాన్ని సర్చ్ చేస్తాం విదిన్ 24 అవర్స్ లో. ఈ రకంగా కస్టమర్ కి సపోర్ట్ ఇస్తున్నాం. ఎస్ మేడం, ఫైనల్లీ ఫ్రేయర్ ఎనర్జీ నుంచి సోలార్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వమని పబ్లిక్ కి మీరు ఇచ్చే సింగిల్ లైన్ మెసేజ్ ఏంటి? ఒకటే మేడం, ప్రజెంట్ జనరేషన్ కూడా మనకి ముందుకెళ్తుంది, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నారు యాజ్ ఎవర్ గా, కాబట్టి ఎవరైనా సరే సోలార్ కి వెళ్ళడం చాలా ప్రజెంట్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ మన ఫ్రైర్ ఎనర్జీ కూడా సపోర్ట్ చేస్తుంది బాగా, అఫోర్డబుల్ ప్రైస్ తో ఇస్తున్నాం మేడం, కాబట్టి ఎవరైనా సరే తీసుకోవచ్చు సోలార్. సింపుల్ థీమ్ అయితే ఫ్రేయర్ ఎనర్జీ వాళ్ళు చెప్తున్నారు, సోలార్ ఎనర్జీ అనేది భవిష్యత్ అవసరాల దృష్ట్యా చూస్ చేసుకోవాలి, ఇది మన డబ్బుని ఆదా చేయడమే కాదు మనకి ఇది ఆదాయం కూడా తెచ్చి పెడుతుంది అంటున్నారు. సింపుల్ అంతేనా? దట్స్ ఇట్ పాయింట్.